అల్వాల్లోని మచ్చబొల్లారంలో మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అరుంధతి హాస్పిటల్లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని మరి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే ఉచితంగా హార్ట్ సర్జరీలు స్కానింగ్లు అందిస్తున్నామని దాదాపు ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఉచితంగా పేదలకు సేవలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేష్ రమణారెడ్డి అతిక్ బాషా ప్రశాంత్ రెడ్డి పవన్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అమ్మ పేరు మీద మరి అరుంధతి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దాని ద్వారా మచ్చబొల్లారం ఏరియాలో గత 5 రోజుల నుంచి మెడికల్ క్యాంపు జరుగుతుంది. అది అన్ని మెడికల్ క్యాంపులు తిరుగుతూ వస్తున్నాం మేము. ఈ క్యాంప్ వచ్చే వరకు మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 150 మంది పేషెంట్లు తీసుకోవడం జరిగింది. ఇవేందో ఈద వాళ్ళు కానీ అదేవిధంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా కన్ను టెస్ట్ కానీ పళ్ళు టెస్ట్ కానీ అదేవిధంగా కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ అదేవిధంగా గుండె జబ్బులు ఉన్నా కానీ అదేవిధంగా షుగర్ వ్యాధి ఉన్నా కానీ వాళ్ళకు నిర్ధారణ చేసి ఎంత తీసుకుందని చెప్పి దానికి సరిపడా మందులు నెలవారీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాజశేఖర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ఆయన హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో బిల్లింగ్ సెక్షన్ అనేది కూడా లేదు. అదేవిధంగా మందులు ఫ్రీ, ట్రీట్మెంట్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, దాంతోపాటు ఏమైనా బ్లడ్ అవసరం ఉంటే బ్లడ్ కూడా ఫ్రీగా ఇస్తూ పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడం జరిగింది చెప్పేది అని అరుంధతి హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కొన్ని టెస్ట్ చేయడం జరిగింది. దానికి అరుంధతి హాస్పిటల్లో కానీ రమ్మని చెప్పడం జరిగింది. దానికి కూడా కొంతమంది మోకాళ్ళ ఆపరేషన్ కూడా ఉన్నదండి. దాన్ని కూడా వాళ్ళ మోకాళ్ళ ఆపరేషన్ చేస్తారని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బృందానికి మా మచ్చబొల్లారం తరఫున వారికి పదే పదే కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ మళ్ళీ ఒకసారి వేరే క్యాంపు పెట్టాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. మరి రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన విధంగా అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో మచ్చబొల్లారం మార్కెట్ సమీపంలో క్యాంపు నింపడం జరిగింది. మేమందరం ఆయనకు ఇదే కోరడము అన్నా, మా దగ్గర చాలామంది బీద ప్రజలు ఉన్నారు, వాళ్లకు అరువైన వైద్య అందించాలని మీ తల్లి కోరుతున్నామని ఆ ఉద్దేశం మేరకు ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది ఈ ఒక క్యాంపు పార్టీలకు అతీతంగా సోషల్ వర్క్ అనే ఒక విషయం విజన్తో ముందుకొచ్చి జరుపుకుంటున్నాము. మరి ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎవరైనా కానివ్వండి వచ్చి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి ఏదో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క అరుంధతి ఫౌండేషన్ని వాళ్ళు సంప్రదించి వాళ్ళ యొక్క ఉపయోగాలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా గౌరవ అభ్యర్థి అయిన మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకు చాలా చాలా మా మచ్చబొల్లారం